కూటమి ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ అర్హులైన కాపులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎంతో నమ్మకంతో తనకు కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయంగా తనను కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలు ఆదరించారని, అందుకే 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండగలిగానన్నారు. ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో, ఎవరికైతే ప్రభుత్వ సహకారం అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఏదో 100 మంది ఉంటే 10 మందికి అందించడం కాదు, 100 మంది ఉంటే 100 మందికి కూడా అందించే విధంగా అన్ని రంగాల్లోనూ కూడా మీరు ప్రోగ్రామ్స్ తయారు చేయాలని చెప్పడం జరిగింది. విదేశీ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే మరి మహిళా సోదరు మనకి పుట్టి మిషన్లు కానీ, లేకపోతే చిన్న చిన్న వర్త చిన్న చిన్న కిరాణా షాపులు కానీ, లేకపోతే పాడి గేదెలు కానీ, ఇటువంటి అటు మహిళా సోదరులు కానీ, యువతకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, యువతకు కానీ చదువుకున్నటువంటి వాళ్ళకి మనం కొంత డబ్బు కార్పొరేషన్ ద్వారా ఇచ్చి మళ్ళీ బ్యాంక్స్ కూడా టైప్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం సబ్సిడీ వచ్చే విధంగా చేసి 80% అంటే మనం కార్పొరేషన్ డబ్బు ఇస్తాం, వేరే స్కీమ్స్ ద్వారా కొంత సబ్సిడీ వచ్చేదాకా టైప్ చేసి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా పైకి తీసుకురావడానికి కార్పొరేషన్ ద్వారా శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఎవరైతే పేద